Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అరేరే సమ్మె లేకుండా పోయిందే, పాపం వాళ్లకు ఎంత బాధో. ముఖ్యమంత్రి జగన్ అర్జెంటుగా కుర్చీ దిగి వెళ్లిపోవాలని కోరుకోవడంలో తప్పులేదు. తమ వారు అధికారంలోకి రావాలని భావించడం కూడా నేరం కాదు. కానీ రాష్ట్రం నిత్యం రగిలిపోతుండడమే కావాల్సిందిగా కోరుకునే వారిని ఏమీ చేయలేం. జగన్కు అన్ని కష్టాలు వచ్చిపడాలి, గొక్క తిప్పుకునే వీలు లేకుండా ఆయన ఉండాలి, అప్పుడే మనకు మనశ్శాంతి అన్నట్లు కొందరు పోకడ ఉంది. ఎవరో చెప్పాల్సిన పని లేదు. పనిగట్టుకొని ఒక వర్గం మీడియా గత 15 రోజుల నుంచి చేస్తున్న హడావిడి చూసి ఇది అవునని అనిపించక మానదు. ఉద్యోగులు తమ డిమాండ్ల కోసం ఏ ప్రభుత్వం ఉన్నా ఆందోళన చేస్తారు. అది చంద్రబాబు అయినా జగన్ అయినా వారికి అనవసరం. తమ జీతాలు పెరగడం, ప్రయోజనాలు పొందడమే వారి లక్ష్యం. అందుకోసం వారు వివిధ రకాల ఆందోళనకు దిగుతారు. అయితే ఏపీలో ఉద్యోగులు సమ్మె మొదలు పెట్టకముందే వారిని రెచ్చగొట్టే విధంగా కథనాలను వండివార్చారు. డిబేట్లు గంటలు గంటలు నడిపారు. వారు కోరుకుంది సమ్మె జరగాలని. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తే పాలన స్తంభించిపోతుంది, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా అన్నీ ఆగిపోతాయి. అసలే ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉన్న రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారిపోతుంది. అప్పుడు జగన్ అన్ని రకాలుగా ఇబ్బందికి గురవుతారు. అందుకే ఆర్థిక పరిస్థితిపై అనేక కథనాలను ప్రచురించే అదే మీడియా ఉద్యోగులకు అన్యాయం అంటూ గగ్గోలు పెట్టింది. వారిని రెచ్చగొట్టేందుకే ఎక్కువ ప్రయత్నించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి మొగ్గు చూపింది. ఫలితంగా ఉద్యోగులు సమ్మెను విరమించారు. చలో విజయవాడను చూసి జగన్ తగ్గాడని చెబుతుంది. ఏ రాజకీయ నేత అయినా తగ్గాల్సిన సమయంలో తగ్గాలి, లేకుంటే పొలిటికల్ లీడరే కాదు. ఇప్పుడు ఒక అడుగు వెనక్కి వేశాడని ఓటమనుకుంటే పొరపాటు, అది భవిష్యత్తులో విజయానికి బాట వేసుకోవడానికి అనుకోవచ్చు. మొత్తం మీద ఏపీలో సమ్మె విరమణతో అనేక మంది హతాశులయ్యారు. రాజకీయ పార్టీలు పక్కన పెడితే ముఖ్యంగా ఒక వర్గం మీడియా మాత్రం నీరసపడిందనే చెప్పాలి. అందులో ఏబిఎన్, TV5 ముందు వరుసలో ఉంటాయి. ఇక ఇప్పటి నుండి వీరు ఉద్యోగ సంఘాల నేతల పోకడపై విరుచుకుపడతారు చూడండి.